మేడ్చల్ జిల్లా రేషన్ బియ్యంను పాలిష్ చేసి సన్న బియ్యం తయారు చేస్తున్న పెద్దగోల్కొండలోని రైస్ మిల్లర్ యాజమానులు, అక్రమ దందాను చిత్రీకరిస్తున్న విలేకరులను చంపేస్తామంటూ బెదిరిస్తున్న రైస్ మిల్లర్ యాజమానులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ రైస్ మిల్లులో జోరుగా రేషన్ బియ్యం మార్పిడి చేసే దందాను నడిపిస్తున్నారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం రూపాయికి కిలో బియ్యం సరఫరా చేస్తుంటే పెద్దగోల్కొండ రైస్ మిల్లర్ యజమానులు మాత్రం దానిని ఆసరాగా తీసుకొని మిల్లులో దొడ్డు బియ్యాన్ని పాలిచ్చేసి సన్న బియ్యంగా తయారు చేసి ప్రజలకు విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. పెద్దగోల్కొండ రైస్ మిల్లుకు వివిధ జిల్లాల నుండి లారీలు ఆటోలలో తరలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా విలేకరులు రింగు రోడ్ మార్గాన ప్రయాణిస్తుండటంతో రింగు రోడ్పై ఆటోలో TS08UE4553 రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు అనుమానం రావడంతో ఆటోను వెంబడించారు. ఆ ఆటో పెద్దగోల్కొండలోని రైస్ మిల్లుకు వెళ్లడంతో స్థానికంగా ఉన్న రాజేష్ విలేకరులను చూసి వెళ్ళిపోండి అని గట్టిగా అరవడంతో ఆటోలో ఉన్న వ్యక్తులు వాహనాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడి తతంగమంతా విలేకరులు వీడియో తీస్తుండటంతో విలేకరులతో స్థానిక యాజమాని రాజేష్ బేరసారాలు చేయడానికి ప్రయత్నించడం, విలేకరులు ససేమీరా చెప్పడంతో అప్పటికే రాజేష్ తన ఇద్దరు వ్యక్తులకు ముందుగానే సమాచారం ఇవ్వడంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి విలేకరుల వాహనాల అద్దాలు పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. జిల్లా కలెక్టర్ను పోలీసును ఘాటుగా అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ మమ్మల్ని ఏమీ చేయలేరంటూ బూతులు తిట్టారు. మేడ్చల్ జిల్లా నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ బూతులు తిడుతూ మా వద్ద కత్తులు కటార్లు ఉన్నాయి, మిమ్మల్ని ఇక్కడే చంపేస్తామంటూ బెదిరించి దాడి చేసే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలానికి శంషాబాద్ పోలీస్ స్టేషన్ ASI గోపాల్ చేరుకొని పరిశీలించారు. తదనంతరం కేసు నమోదు చేశారు. చూడు.